కమ్మ కార్పొరేషన్ ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ. గౌడ సామాజిక వర్గము, వడేర సామాజిక వర్గము, మిగిలినటువంటి బీసీలకు సంబంధించినటువంటి కులాలు కూడా డిమాండ్ చేసినాయి. ఈ కార్పొరేషన్లు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కమ్మ సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతకుముందు కమ్మ సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారి విద్యా ఉపాధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరి, కమ్మ సంఘాల ప్రతినిధులు, మేధావులు కోరారు. తుమ్మల రేణుక విడివిడిగా వినతిపత్రాలను చేశారు. సో సీఎం రేవంత్తో కమ్మలకు న్యాయం చేశారని నమ్మకం ఉందని ఆశ. సీఎంకు వినతిపత్రం అందజేస్తారు అంటే వినతిపత్రం ఇవ్వగానే వచ్చింది. మరి గౌడ కానీ, వడ్డెర కానీ, మిగిలినటువంటి బీసీ కులాల కార్పొరేషన్ల విషయంలో మాత్రం ఎందుకు వెంటనే చేయలేదు? తుమ్మల రేణుకా చౌదరి చెప్పగానే ఎందుకు విన్నారు? అంటే వీళ్ళ వెనక పనిచేసేటువంటి శక్తులు ఏమిటి అని చెప్పడం కోసం. రేవంత్ రెడ్డి సర్కారు వెనక పనిచేసేటువంటి శక్తులు ఏమిటి అనేటువంటిది, లేదంటే ఆ మైనార్టీల పేరుతోటి ముస్లింల ఓటు బ్యాంక్ ఎట్లయితే ఒకే వైపు ఉంటుందో, కమ్మల ఓటు బ్యాంకు అంతా ఒకే వైపు ఉంటుంది, వాళ్ళంతా ఒకటే అనుకుంటారని చెప్పడం కోసం ఏమైనా సింబాలిక్గా చేశారనేటువంటిది కూడా చూడాలి. మిగిలినటువంటి బీసీ కులాలు డిమాండ్ చేస్తే గౌడ కార్పొరేషను, లేకపోతే వడేర కార్పొరేషను, ఇంకొక 3-4 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ డిమాండ్లు కూడా వచ్చినాయి. వాళ్లకు ఇవ్వనటువంటి ప్రత్యేకంగా వీళ్ళు వినతి పత్రం ఇవ్వగానే ఎందుకు ఏర్పాటు చేయలేదు, వాళ్ళు డిమాండ్ని ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటిది చూడాలి. అయితే నిజానికి కార్పొరేషన్ల వల్ల ఒరిగింది ఏమీ లేదు, వచ్చింది ఏమీ లేదు. సమాజంలో చీలిక తప్ప ఇంకొకటి కానే కాదు. కులాల పేరుతో కాకుండా వృత్తుల పేరుతోటి చేతి వృత్తులు అందరికీ కలిపి ఒకటే పెట్టేసి మార్కెటింగ్ లాంటివి చేస్తే బాగుంటుంది. కానీ ఈ కులాల కార్పొరేషన్లు కేవలం ఎన్నికల వరకు మాత్రమే ఉపయోగపడతాయని, ఏదో ఆ కులాలకు సంబంధించినటువంటి సభ్యులు, ఆ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు మా కులానికి ఒక కార్పొరేషన్ ఉందని చెప్పుకున్నట్టు ఊర్లలోకి పోతే అనేకమైనటువంటి భవనాలు ఉట్టి ఉంటాయి. ఏ ఊరికి పోయినా గవర్నమెంట్కు సంబంధించి ఏదో కులాలకు సంబంధించినటువంటి బిల్డింగులు కట్టి పెడతారు. వట్టిగా ఉంటే, బూజు పట్టి ఉంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. అట్లా ప్రభుత్వ సొమ్ము వట్టిగా వృధా పోతుంది అనడానికి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దానివల్ల పనికిరాని బంగ్లాలు ఉంటాయి, అది ఎందుకు ఉపయోగపడదు? ఊర్లలో అందరు కలిసి చేసేది కూడా ఏముండదు. దాని బదులు ఉపయోగపడే విధంగా ఇంకేమైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ కమ్మ కార్పొరేషన్ ద్వారా ఏం చేస్తారు? మిగిలినటువంటి కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా ప్రజలకు ఆ కులానికి ఎంత మేరకు లబ్ధి చేకూరుతుంది అనేది ఒక 7 తర్వాత మాట్లాడితే తెలుస్తుంది. ఇవాళ ఏర్పాటు చేశారు కదా, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చినాయి, లేకపోతే ఏర్పాటు చేశారు, డిమాండ్ వచ్చింది, అయిపోయింది. ఆ కార్పొరేషన్ల ద్వారా ఆ కులానికి ఎంత మేలు జరిగింది అనేటువంటి అంశం కరెక్ట్గా ఒక 7 తర్వాత మాట్లాడితే తెలుస్తుంది. దాన్ని బట్టి చూడవచ్చు.